హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా మండే ఎండలను తట్టుకోలేక ఉపశమనం కోసం ఎదురుచూసిన నగర ప్రజలకు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఊరట కలిగించింది. సాయంత్రం బలమైన ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం 2 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు కొన్ని చోట్ల రోడ్లలో కూడా వరద నీరు చేరింది. దీంతో అటువైపు నుంచి రాకపోకలు సాగించిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నాపూల్ సాలర్జంగ్ మ్యూజియం రోడ్లోని ఓ భారీ వృక్షం కొమ్మలు విరిగిపడ్డాయి. అప్పుడే అటువైపు నుంచి వస్తున్న కారు ముందు భాగంలో ఈ కొమ్మలు పట్టడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే స్పందించిన మీర్చోక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కొద్దిసేపు స్తంభించిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అలాగే శాలిబండ ప్రధాన రోడ్లో కూడా మరో భారీ వృక్షం నేలకొరిగింది. ఇక్కడ కూడా కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. వర్షం ప్రారంభమైన అనంతరం రాత్రి వరకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. చాలా చోట్ల అంధకారం నెలకొంది. బాచుపల్లిలో భారీ వర్షానికి ఓ నిర్మాణ సంస్థ గోడ కూలి 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాక మరో 5 మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. అలాగే మూసపేట గూడ్స్ షెడ్ రోడ్లో పార్కు చేసిన లారీలు కంటైనర్ లారీలు భూమిలో కుంగిపోయి ఓవైపు వంగి పడిపోవడానికి సిద్ధంగా మారాయి. గూడ్స్ షెడ్ రోడ్లో ICD వరకు సుమారు 8 వాహనాలు రోడ్డు వైపు ఒరిగి మరోవైపు వాహనాల టైర్లు గాలిలో కనిపిస్తున్నాయి. గత 4 రోజుల క్రితం ఈ ప్రాంతంలో మంచినీటి పైప్లైన్ పనులు చేసిన కాంట్రాక్టర్ ఆయా గోతులను పగడబందీగా పూడ్చకపోగా కేవలం మట్టి పోసి వదిలేయడంతో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లారీల టైర్లు గోతిలో దిగబడిపోయాయి.